కేంద్రంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ పట్టణ కాంగ్రెస్ పార్టీ యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు సోదరులు అంజనేయులు గారు రాష్ట్ర యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కౌన్సిలర్ కుమ్మరికుంట దేవిక వేణుగోపాల్ గారు యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు కౌన్సిలర్ సోదరులు గైరు శైలేంద్ర గౌడ్ గారు కౌన్సిలర్ సోదరులు కత్తిరేని శ్రీనివాస్ గారు జిల్లా కాంగ్రెస్ నాయకులు కార్యదర్శి అక్కలపల్లి జానయ్య గారు జిల్లా కాంగ్రెస్ ప్రచార కార్యదర్శి మాణిక్యం గారు శ్రీకాకుళం మండల కాంగ్రెస్ అధ్యక్షులు గౌరవనీయులు అన్న వీరన్నాయక్ గారు ఓబీసీ సెల్ అధ్యక్షులు పట్టణ రావుల రాంబాబు గారు జిల్లా కాంగ్రెస్ నాయకులు గడ్డ వెంకన్న గారు నర్సన్న గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న పట్టణ జిల్లా కాంగ్రెస్ నాయకులందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏదైతే 4.5 కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను గౌరవించిన సోనియా గాంధీ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ నాడు నిధులు నియామకాలు నీళ్ల కోసం స్వరాష్ట్ర పాలన కోసం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కల్వకుంట్ల కుటుంబం కనకల మా తెలంగాణ మాకొస్తే మా బతుకులు బాగుపడతాయనుకున్న జన విలవిలాసంగా ఈ రాష్ట్రంలో పరిపాలన కొనసాగుతుంది. నాడు జయశంకర్ బాలోజీ కోదండరామ్ విద్యార్థులు కవులు కళాకారులు ఆర్టీసీ కార్మికులు సింగరేణి కార్మికులు సకల జనులు ఏకమై సాధించుకున్న తెలంగాణలో ఇవాళ మొత్తం కుటుంబ పాలన రాక్షస పాలన కొనసాగుతుంది. అందుకే ఏదైతే ఏ ఆశయం కోసం మనం తెలంగాణ తెచ్చుకున్నామో ఆ తెలంగాణ రాష్ట్రానికి విరుద్ధంగా సామాజిక తెలంగాణ కావాలనుకుంటే ఈనాడు దొరల తెలంగాణ గడిల పాలన కొనసాగుతుంది. తెలంగాణ తల్లిని 4.5 కోట్ల తెలంగాణ ప్రజలు సాధించుకున్న తెలంగాణ తల్లి ఈరోజు గడిలో బందీ అయింది. బందీ అయిన తెలంగాణ తల్లిని కాపాడుకోవాలంటే ఈ నియంత కేసీఆర్ను గద్దెదించాల్సిన అవసరం ఉంది. నాడు ఒక్క ఓటు రెండు రాష్ట్రాలని మాట్లాడిన బీజేపీ అధికారంలోకి వచ్చినాక మాట మార్చి తెలంగాణ రాష్ట్రాన్ని మర్చిపోయింది. ఏదైతే అమ్మ సోనియా గాంధీ గారు పుట్టినరోజు డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తున్న ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినా సరే 1200 మంది విద్యార్థులు బలిదానాలను చెల్లించిపోయిన అమ్మ సోనియా గాంధీ డిసెంబర్ 9న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించి జూన్ 2న అధికారికంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన తెలంగాణ దేవత అమ్మ సోనియా గాంధీ గారికి యావత్ తెలంగాణ రాష్ట్రం రుణపడి ఉందని తెలియజేస్తూ ఏది ఏమైనప్పటికీ ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్రంలో నిర్బంధం అణచివేత రాక్షస పాలనను అంతం చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విద్యార్థులు ప్రతిపక్షాలు కవులు కళాకారులు సకల జనులు ఏకమై ఈ రాక్షస పాలనను కేంద్రంలో మోడీ రాష్ట్రంలో కేడి ఈ ఇద్దరి కేంద్ర ప్రభుత్వాల నియంత్రణ పరిపాలనకు వ్యతిరేకంగా ప్రజలందరూ సంఘటన కావాల్సిందిగా కోరుతూ మనమందరం ఐక్యంగా ఉండి 2023లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకొచ్చి అమ్మ సోనియా గాంధీ గారికి కాంతా ఇవ్వాల్సిందిగా తెలుసు ముగిస్తున్నాం. జై హింద్ జై కాంగ్రెస్.